సార్, ముసుకులో ఉంటే మహాలక్ష్మి అనుకున్నాడు సార్, మహంకాల్లో ఉంది సార్. ఆ మధురంతా మీ ఫ్రెండ్ నా పెండి తీసిందమ్మా, ఇంకెప్పుడు నీతో పెట్టుకోను. సార్ సార్ సార్, వస్తుంది సార్, వస్తుంది సార్, వస్తుంది సార్. అమ్మా వస్తున్నాయా? జీ కాఫీ తీసుకోండి. నేనేమనలేదు కదక్క. ఆల్ ఇన్ వన్ గారు, ఏమైందండి మీ మొహం? ఏంటి అలా అయింది? నువ్వే కదక్క పిచ్చకొట్టుడు కొట్టా. అయ్యో భగవంతుడా, నేను కొట్టడం ఏంటి జీ? అబ్బాయిల మీద చేయి చేసుకోవడం మా ఇంటో వంటా లేదు. నువ్వు కాదులేవి, ఇందాక కింద పడ్డాడు, చిన్న మెదడుకి గట్టిగా దెబ్బ తగిలినట్టుంది, అందుకే అలా వాగుతున్నాడు అంతే. ఓ అలాగా, కాస్త చూసుకుని నడవండి జీ. కాఫీ తీసుకోండి, తీసుకోండి. సునంద, మన బట్టలేంటి ఇక్కడున్నాయి? తప్పు కదా, మన రూమ్కి తీసుకువెళ్ళు. సరే. సారీ బాలుగారు, మీకు చెప్పాను కదా స్ప్లిట్ పర్సనాలిటీ అని, దానికి కోపం తెప్పిస్తే అలాగే రియాక్ట్ అవుతుంది. స్ప్లిట్ ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి, కాస్త అర్థమేలా చెప్పుతా. ఆ అమ్మాయికి ఓ డిజార్డర్ ఉందంటరా. ఏంటది? కోపం వస్తే తనలోంచి ఇంకో క్యారెక్టర్ బయటకు వస్తుందంట. వస్తే మాత్రం ఇలా కొట్టుతుంది సార్? నిన్ను కొట్టింది బసంతి కాదురా, బాగమతి. అపరిచితుడు టైప్ అన్నమాట. ఉదయం నాకు ట్రైలర్ చూపించింది, ఇప్పుడు నీకు సినిమానే చూపించింది. ఈ సంగతి నన్ను కొట్టక ముందు చెప్పాలి సార్. రే తాగు. ఏ మాట కామాటే, నువ్వు పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీశావు. దెబ్బక ఎర్రబాబు దారిలోకి వచ్చాడు, ఇంకొకసారి మన జోలికి రాడే. ఇంకా దారిలోకి రావాల్సింది ఎర్రబాబు కాదే, బాలు. వస్తాడులేవే, బసంతిగా ఉన్నప్పుడు కాస్త డౌట్ ఉండే, బట్ భాగమతి ఎంట్రీ చూశాక ఒక క్లారిటీ వచ్చింది. ఫ్రెండు. అరే శైలు, నువ్వేంటి ఇక్కడ? యాక్టింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటావు కదా, చూసిపోదామని వచ్చా. యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ కాకపోతే భాగమతి నిజంగా వచ్చిందా? అవును, నిజంగానే స్వేచ్ఛలోకి అప్పుడప్పుడు భాగమతి వస్తుంది. అలాగా? అయితే మా బాలు, మనం వెకేషన్ లో ఉన్నప్పుడు కూడా కోప్పెట్టాడు కదా, అప్పుడు రాలేదే భాగమతి? నన్ను కన్ఫ్యూజ్ చేయడం మీ వల్ల కాదు. నువ్వు మామూలు దానివి కాదే బాబు. మరి శైలి అంటే ఏమనుకున్నావు? సరే కానీ ఈ టైంలో వచ్చు, మీ బాలు ఏమనలేదా? బాలు వర్క్ చేసుకుంటూ ఉంటాలే. మరి సడన్ గా వస్తే ఎలాగో, ఫ్రెండ్ కి భాగమతి వస్తుంది కదా. నేను ఎర్రబాబుని కొట్టాను కదా, నువ్వేం ఫీల్ అవ్వలేదా? వాడికి అలాగే జరగాలి ఫ్రెండు, అస్తమానం నన్ను నేర్పిస్తూ ఉంటాడు. అయితే వీల్ చూసుకొని ఇంకొక రౌండ్ భాగమతితో కౌంటర్ ఇప్పిస్తే సరిపోతుంది. ఆ పని చేయండి, నా కోపం చల్లారుతుంది. అది సరే, ఆ భాగమతి ఎంట్రీ ఎందుకు నాకు చెప్పలేదే? మీ బాలు నీకు నాకు మధ్య డిస్టెన్స్ ఉండాలి అని అంటున్నాడు. నాకేమో అది కష్టంగా ఉంది, అందుకే ఈ భాగమతితో కాస్త భయపెడుతున్నాను. తప్ప ఇష్టమైన వాళ్ళ కోసం చేసేది ఏది తప్పు కాదు ఫ్రెండు. బాలు, ఇంకా వర్క్ అయిపోలేదా? లేదు చెలు, ఈరోజు ఫుల్ హోంవర్క్ ఉంది, నాకు పడుకోవడానికి లేట్ అవుతుంది, నువ్వు అమ్మతో పడుకో. సరే, ఒక విషయం చెప్పు, నా హోంవర్క్ కి నువ్వు హెల్ప్ చేసావు కదా, మరి నీకెవరు హెల్ప్ చేస్తారు? ఒకప్పుడు మీ అమ్మ హెల్ప్ చేసింది, ఇప్పుడు ఎవ్వరూ లేరు. అమ్మని కన్ని విషయాల్లో హెల్ప్ చేసేదా?
అవును చేలు, మీ అమ్మ అన్నిట్లో నాకు తోడుగా ఉండేది, నా ప్రతి గెలుపుకి వెనకుండి నడిపేది, ప్రతి ఓటమిని ముందుండి యాక్సెప్ట్ చేసేది, అన్నీ తానే ఉంటుంది, అన్నిట్లో నీడగా ఉంటుంది అనుకున్నాను. కానీ బాధపడకు బాలు, నీకు నేనున్నాను కదా, నీ హోంవర్క్ నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడైతే గట్టిగా అనుకో, అమ్మ నీకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుంది. నిన్న సార్ రేపు నుంచి టీ పెట్టమన్నాడు, ఇప్పుడు కాఫీ ఇస్తే తిడతాడేమో. రిస్క్ ఎందుకు, పైన లేడీస్ని అడిగి టీ పొడి అప్పుడు. అమ్మో, మళ్ళీ బాగ్మతి బయటకు వస్తే ఇదేం పరిస్థితి భగవంతుడా, ముందు చూస్తే కొయ్యి వెనక నుయ్యి, ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా అసలున్న డీల్ చేద్దాం. గుడ్ మార్నింగ్ శైలు. అవును, ఏంటి వాళ్ళు ఎర్లీగా లేచావు? చెప్పాను కదా హోంవర్క్ అని, ఇంకా ఫినిష్ అవ్వలేదు. అయితే ఎక్సర్సైజ్ క్యాన్సిలా? నో, నువ్వు వెళ్ళి వర్కౌట్ చేయి. సర్లే, నువ్వు వర్క్ చేసుకో. వెళ్ళు. సునంద గారు. స్వేచ్ఛ వెళ్ళి డోర్ తీయవా. సునంద గారు. ఏ, వస్తున్నాను కదా, ఆగవయ్యా. సునంద్, గుడ్ మార్నింగ్ సునంద గారు. సునంద గారా, ఏంటి సంగతి? నీకు గుడ్ మార్నింగ్ చెప్దామని. అసలు బుద్ధుందా నీకు? పొద్దున్నే నీ యదో ఫేస్ ని మేము దర్శనం చేసుకోవాలా? నువ్వు నీ గుడ్ మార్నింగ్ లో మాకేం అవసరం లేదు, వెళ్ళ. అమ్మని ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళ. అది కాదు సునంద గారు, కాస్త టీ పొడి అరివిస్తారేమో అని. అందుక సునంద గారు అని గారాలు పోతున్నావు? అలా అనకండి సునంద గారు, మీరు నన్ను ఆదుకోపోతే మా బాలుగారు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు. ఈ పేదవాణ్ణి నీ పెద్ద మనసుతో కాపాడు, పుణ్యం ఉంటుంది. సర్లే, ఏడవకు, ఇక్కడే ఉండు, తెచ్చేస్తా. ఇల్లు బాగానే పెట్టుకున్నారే. నడు బయటికి. ముందు బయటికి వెళ్ళు. అమ్మో, ఈ ఎర్రబాబు గడి స్వేచ్ఛను చూసేశాడు, ఇప్పుడు ఎలా? స్వేచ్ఛ, స్వేచ్ఛ లే, స్వేచ్ఛ. బాలు, ఐ లవ్ యూ బేబీ. Give me a hug. I love you, Balu. Give me a hug. Come here. What's the matter? I'm the one talking about this. Why don't you get your hair? You're a little bit in the world. You're a little bit in the world. It's a little bit. I'm looking for you. Hey! ఏంటని వనేది? వాడు నన్నెలా చూశాడు? అయినా నువ్వెలా అలా రానిచ్చావు? నేనెక్కడ రానిచ్చాని, టీ పొడి కోసమని వచ్చాడు, నేను ఇచ్చే లోపల వచ్చేశాడు. వాళ్ళకి నిజం చెప్పుంటాడంటావా? చెప్పే ఉంటాడు,
అసలే ఆ బాలుకి వాడు కట్టప్ప అన్నంత ఫీల్ అవుతాడు. ఏదో జరుగుతుంది. ఈ అమ్మాయి అమ్మాయేనా? ఎలాగైనా బాలు సార్కి విషయం చెప్పాలి. ఒకవేళ రాంగ్ అయితే? అసలు నువ్వెందుకు వాళ్ళ రూమ్కి వెళ్ళావని రివర్స్ నన్ను అడిగితే అట్టంగా బుక్ అయిపోను. అయినా సరే ఈ మ్యాటర్ని తెలివిగా తేల్చేయాలి. ఎలా చెప్పాలి? బాలు సార్ ఆ అమ్మాయిని చూస్తే అప్పుడు విషయం బయటపడుతుందిగా. రే ఎర్రబాబు, నీళ్ళ కూడా విషయం ఉందిరో. బాలు సార్, బాలు సార్! ఏంట్రా నీకు అలా? పైన అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళు ఇంకా లేవలే సార్. వాళ్ళ నిద్ర వాళ్ళిష్టం. అది కాదు సార్, మన హిందూ శాస్త్రం ప్రకారం నట్టింట్లో అమ్మాయి ఎక్కువసేపు నిద్రపోతే అరిష్టం సార్. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు సార్. రే, ఈ రోజు ఉండే రేపు పోయేవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు చెప్పు. అది కాదు సార్, వాళ్ళు ఇంకా రూమ్ క్లీన్ చేసుకోలేదు. లేస్తే కానీ చేసుకోరు. అదలాగే పేరుకుపోయి ఆ డస్ట్ అంతా ఇల్లంతా పాకితే అదే పాపకి డస్ట్ అలర్జీ సార్. అవునరా, నిజమే. అవును సార్, ఇలాగే ఉంటే వాళ్ళకి అస్సలు భయం ఉండదు సార్. వెళ్ళి వార్నింగ్తో రండి, రండి సార్, మీరు రండి రండి సార్. ఈరోజు వాళ్ళ సంగతి అటు ఇటు తేల్చేయాలి సార్. సునందా, సునందా, చూసారా సార్, మనం ఇంత గట్టిగా అరుస్తున్నా కూడా అస్సలు డోర్ ఓపెన్ చేయట్లేదు. సునందా సార్, ఓపెన్ చేసే ఉంది సార్. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. కళా నిజమా? అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయేనా? ఆ అమ్మాయి కాదా? అంటే సార్, అది డోర్ మూసుంటే ఇంకా నిద్రపోతున్నారేమో అనుకున్నాను సార్. హారతి తీసుకోండి జీ. ఆప్కో నాతో ఏదైనా పనా? అదేం కాదు, అదే సునంద రీసెర్చ్ కోసం హెల్ప్ అడిగింది కదా. నేనొక ప్రాజెక్ట్ చేస్తున్నాను, నన్ను ఫాలో అయితే యూస్ఫుల్ అవుతుందని. మీరు ఎంత మంచివారు బాలుజీ, మీకు మనసు చాలా పెద్దది. మాకి సునంద కోసం చాలా చేస్తున్నారు. మీకు రుణం ఎలా తీర్చుకోగలం? థ్యాంక్ యూ బాలుగారు, అలాగే ఫాలో అవుతాను. సరే, నీ వర్క్ అయ్యాక యు కమ్ అండ్ జాయిన్ విత్ మీ. అలాగే. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? చెప్తాను గానీ అక్క, ముందు నాకు క్లారిటీ ఇవ్వు. బసంతివా లేక బాగమతివా? బాగమత, అది ఎవరు? అమ్మయ్యా, అయితే బసంతే. నిన్నే మాట్లాడవేంటి? అది ఏమి లేదక్క, మన బాగమత అక్కని అడిగానని చెప్పే. ఇంకా తిక్క కుదిరినట్లేదే, బాగమతి ఇంకోసారి రావాల్సిందే. చూద్దాంలే. సార్, టీ సార్. పాపకి పాలు ఇచ్చావా? ఇంకా లేదు సార్. వెళ్ళివరా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. డాన్స్ ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ ఏమైనా రెడీ చేసావా? ఇంకా లేదు సార్. వాట్? దిస్ ఈస్ నాట్ ఫెయిర్ గణేష్. ప్లానింగ్ నేనే చేయాలి, డైరెక్షన్ నేనే చేసుకోవాలంటే ఎలా? అన్ని నేనే చేస్తే ఇంకా మీరెందుకు? సారీ సార్. స్వేచ్ఛ, లోపలికి వెళ్దాం పదవే. ఏ, ఆయన ఉన్న మూడ్కి మనం మాట్లాడటం అవసరమా? ఏ, వెళ్ళవే, వెళ్ళి ప్రాబ్లం ఏంటో కనుక్కోసి. జీంట కనుక్కునేది
ఎంత కోపంగా ఉన్నాడో చూసావా? ఆ వేడి మీద కోడిగుడ్లు వేస్తే ఆమ్లెట్లు అవుతాయి. నువ్వు ఇప్పుడు వెళ్తావా లేదా? ప్లీజ్ వెళ్ళు. బాలు గారు, అదే నన్ను కలవమన్నారు కదా. అదే, మేము ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం. మేము ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ పబ్లిక్ కే ఇస్తాం. నా జీవితం మీద నాకే విరక్తి వస్తుంది. మా కాలేజీలో కూడా నేను ఇంత క్లాసు ఎప్పుడూ వినలేదు. సరేగాని ప్రాబ్లం ఏంటంట? ఏదో డాన్స్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడంట. దాని కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి బాలు గారు నానే అవస్థలు పడుతున్నారంట. ఓ అలాగా, అయితే ఏదో ఒకటి చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. ఏంటి చేసేది, ఉప్మా అనుకున్నావా? అనుకోగానే చేసేయడానికి ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ షైలు. ఏంటి గుడ్డు, మీరిద్దరు ఇలా మాట్లాడుకోవడం బాలు గారు చూసారనుకో. ఏమంది, మళ్ళీ బాగా మతిస్తుంది. అన్నిసార్లు అపరిచితుడు సినిమా వర్కౌట్ కాదమ్మా. అయితే మేము మాట్లాడుకుంటూ ఉంటాం, నువ్వు వెళ్ళి కాపలాకాయ్. నేను MBA స్టూడెంట్ని. అందుకే వెళ్ళి కాపలాకాయ్, వెళ్ళు. అంత నా కర్మ, ఏం చేస్తాం, వెళ్తున్నాను. శైలు, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? మీ డాడీ డాన్స్ ఇన్స్టిట్యూట్ కోసం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నాడు, అందుకోసం చాలా కష్టపడుతున్నాడు. అవును, నైట్ కూడా నిద్రపోలేదు. అందుకే నేను మీ డాడీకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా? ఎక్కడికి వెళ్తున్నావా అని? అమెరికా సాఫ్ట్వేర్ పడిపోయిందంట, లేపుదామని వెళ్తున్నా. ఎంత మాట అన్నా, నీకు సాఫ్ట్వేర్ అంటే అంత చూపు అయిపోయిందా? ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి నేనేమన్నాను? అసలు సాఫ్ట్వేర్ గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు చూసే టీవీ నుంచి నువ్వు వాడే మొబైల్ వరకు ప్రతిది సాఫ్ట్వేర్ పుణ్యమే. తెలుసా నీకు? తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? శైలు, నువ్వు ఎర్రబాబు, నువ్వేంటి ఇక్కడ? నీకోసం వెతుకుతున్నా. నేను ఇక్కడుంటే నువ్వు కిచెన్ ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ ఉన్నావేమో అని వెతుక, ఇక్కడున్నావని వచ్చా. అసలు ఎందుకు వెతుకుతున్నావు? నేను వెతుకుతున్నాను అని చెప్పడానికి. ఏంటి ఇవాళ అంత తేడా తేడాగా ఉంది? నో డౌట్, సంథింగ్ ఇస్ డిఫరెంట్. చెప్తా చెప్తా. ఎర్రబాబు, కొంచెం చట్నీ వేయి. వెయ్యను. ఎందుకు? ఎందుకంటే అది మాది కాబట్టి. ఏంటి? మీది మీరు తినండి, మాది మేము తింటాం. బాలు, ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తాను. ఎర్రబాబు, నువ్వు ఏముంది, మిమ్మల్ని ఫాలో అవడమే. శైలు, నువ్వు చాలా లక్కీ తెలుసా? దేనికి? నిన్ను డ్రాప్ చేయడానికి నీకు మీ డాడీ ఉన్నారు. నన్ను డ్రాప్ చేయడానికి నాకు ఎవరున్నారు? అలా దెప్పి పొడవకే, నాకు పనుంది, నేను రాలేను. అంత బిజీగా చేసే పనులేంటో. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బసంతి? రేపు రవీంద్ర భారతిలో ది గ్రేట్ క్లాసికల్ డాన్సర్ శారదాదేవి గారి డాన్స్ షో ఉంది. అక్కడికి క్లాసికల్ డాన్స్ లవర్స్ అందరూ వస్తారు. ఎంత పబ్లిక్ అనుకున్నావు? ఫుల్ పబ్లిసిటీ. నన్ను తీసుకెళ్ళమంటే కుదరదు అంటుంది. దాన్ని నేను అదే సార్, క్యాబ్ బుక్ చేస్తా అని చెప్తున్నా సార్. చలు,
త్వరగా తిను. శైలు, హ్యాండ్ వాష్ చేసుకో. రే, నువ్వు వెళ్ళి కార్లో ఫైల్స్ పెట్టరా. ఓకే సార్. శైలు, పద. ఏమి, నీ క్లూ క్యాచ్ చేశాడంటావా? ఏమోనే, చేయకపోతే సాయంత్రం ఇంకో క్లూ ఇస్తా. రే, అన్ని ఫైల్స్ తీసుకున్నావా? అర్రా, తీసుకున్నాను సార్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే 100 జన్మలెత్తన మనం మర్చిపోం సార్. మరి బ్లూ కలర్ ఫైల్ హాల్ లో ఎందుకు మర్చిపోయావు? అవునా? ఓ షిట్, హౌ కెన్ ఇట్ పాసిబుల్? రే, అదేరా ఇంపార్టెంట్ ఫైల్, దాన్నే మర్చిపోయావా? సారీ సార్. ఈ మాత్రం దానికి బిల్డప్ ఎందుకు? రే, వెళ్ళి పట్రా. ఓకే సార్. శుభమాని బయటికి వెళ్తుంటే నువ్వే ఎదురు రావాలా? హలో, ఆ మాట అనాల్సింది నేను, బయటికి వెళ్తుంది నేను. నేను వెళ్ళే దారిలో నాకేమన్నా కావాలి అప్పుడు చెప్తా నీ సంగతి. నాది సేమ్ డైలాగ్, పొద్దున్నే నీ దరిద్ర మొహం వేసుకుని నాకు కనిపించావు కదా. నా కానీ ఏమైనా కావాలి? నీతో నాకు మాట్లాడి పోరా. రే అరబాబు సార్, రేపు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ డీటెయిల్స్ కనుక్కో. ఏ ప్రోగ్రామ్ సార్? అక్కడ రోజుకి 4-5 జరుగుతాయి. అదేరా, క్లాసికల్ డాన్సర్ శారదాదేవి ప్రోగ్రామ్ గురించి. ఆ ప్రోగ్రామ్ కి గెస్ట్లు ఎవరు వస్తున్నారు, క్రౌడ్ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అన్ని డీటెయిల్స్ ఎంక్వైరీ చేయి. అన్ని డీటెయిల్స్ నాకు ఆఫ్టర్నూన్ కల్లా కావాలి. ఓకే సార్. ఎందుకు బాలు? అది ఊరికి క్యాజువల్ గా అడిగానులే శైలు, ఆఫీస్ వర్క్ గురించిలే. నాకు తెలుసులే బాలు, నీకు స్వేచ్ఛ చెప్పిన ఐడియా నచ్చింది, అందుకే డీటెయిల్స్ అడుగుతున్నా. బాలు, ఏంటి సడన్ గా మీటింగ్ అన్నావు? డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ గురించి ఒక ప్లాన్ ఉంది మేడం, దాని గురించి డిస్కస్ చేద్దామని, అందుకే ముత్తుస్వామి వాళ్ళని కూడా రమ్మన్నాను. ఓ,